బాహుబలి అద్భుత కళాఖండం యువతను శాస్త్రీయ సంగీతం వైపు మళ్లించింది. యువతకు మంచి నడవడికను నేర్పింది. సమాజానికి మంచి సందేశం ఇచ్చింది. మనదైన సంప్రదాయాలకు సంస్కృతులకు అద్దం పట్టింది. ఎటువంటి వనరులు సాంకేతిక సదుపాయాలు లేకపోయినా మాయాబజార్ మాదిరిగా తెరపైకి అద్భుతాలు సృష్టించింది అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తొలిసారి ఈ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గమే ఆహో అంటూ అభినందించింది. రాజధానికి పిలిచి యూనిట్ మొత్తానికి సన్మానం చేస్తానంటుంది. అక్కడితో చాలక ఆస్కార్ కు పంపమని కేంద్రానికి సిఫార్సు చేస్తానంటుంది. బాహుబలి ఓ సినిమా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందుపుచ్చుకుని మిగిలిన వారికన్నా భిన్నంగా 100 కోట్ల ఖర్చుకు వెనకాడకుండా నిర్మించి అంతకు అంత ఆదాయాన్ని లాభాలను కళ్ళ చూస్తున్న సినిమా. అందులో సందేహం లేదు. కానీ అంత మాత్రం చేత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంతలా స్పందించడమో? వ్యక్తులు స్పందించవచ్చు, సంస్థలు స్పందించవచ్చు, కావాలంటే రాజకీయ పార్టీలు కూడా స్పందించవచ్చు. అంతేకాని ఏకంగా ప్రభుత్వమే సన్మాన కార్యక్రమం చేపట్టడం ఏమిటో? మరి మంచి సినిమాలు మంచి సందేశాత్మక సినిమాలు తీసిన వారి సంగతి ఏంటి? మొత్తానికి సినిమా అంటే ఎంత భారీ అయితే అంత స్పందన అన్నది ఖరారైపోయింది.